హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంటీ ఆయుర్వేదం. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ ఈ మోకాళ్ళ నిప్పులను చూస్తూ ఉన్నాం. మోకాళ్ళ నిప్పులు అనేవి 40 సంవత్సరాలు దాటిన చాలామందిలో కూడా కనిపిస్తూనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణాలుగా స్థూలకాయం, బహుళ అంతస్తులు ఎక్కువ దిగటం, అలాగే మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఈ మోకాళ్ళ నిప్పులు వచ్చినప్పుడు చాలామంది కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా, నడవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా మోకాళ్ళ నొప్పులకు గురైనప్పుడు చాలామంది కూడా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, చాలా రకాల మందులు వాడుతూ ఉంటారు. కొంతమంది అయితే ఆపరేషన్ కూడా చేయించుకుంటూ ఉంటారు. అయితే ఈ మొక్క ద్వారా మనం సహజంగా ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడవచ్చు. దీన్నే గడ్డి చామంతి అంటారు. అలాగే గాయపాకు, పలక ఆకు, నల్లారం, రావణాసుర తల అని ప్రాంతాన్ని బట్టి వివిధ రకాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మొక్కలు మనకి ఎక్కువగా వరిమడి దుగాలలో, అలాగే పంట పొలాల్లో విరిగా కనిపిస్తూ ఉంటాయి. ఈ మొక్కని పల్లెటూరున ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు. పల్లెటూరులో ఎక్కువగా ఎవరికైనా గాయాలు అయినప్పుడు ఈ మొక్కని మెత్తటి పేస్ట్లాగా చేసి ఆ గాయాల మీద వేసి కట్టు కడతారు. ఇలా చేయడం ద్వారా ఆ గాయాలు పుళ్ళు కానీ త్వరగా మంతాయి. మంచి యాంటీబయాటిక్ లక్షణాలు కలిగి ఉన్న మొక్క ఇది. అంతేకాకుండా గజ్జి తామర చర్మ వ్యాధులకు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ మొక్క అనేది. అయితే ఎవరైతే ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు ఈ మొక్కను సేకరించాలి. దీన్ని సేకరించి మెత్తటి పేస్ట్లాగా చేసుకోవాలి. మెత్తటి పేస్ట్లాగా చేసుకొని దాన్ని ఆముదంలో వేసి కొద్దిగా గోరువెచ్చగా చేయాలి. గోరువెచ్చగా చేసి ఈ మోకాళ్ళ నొప్పులు వేసి బాగా మర్దన చేయాలి. బాగా 10 నిమిషాల పాటు బాగా మర్దన చేసి ఇంకొద్దిగా మెత్తటి పేస్ట్లాగా చేసుకొని దాన్ని ఆముదంలో గోరువెచ్చగా చేసుకొని ఆ పేస్ట్ని ఆ మోకాళ్ళ నొప్పి మీద వేసి కట్టుకట్టాలి. ఎక్కడైతే మనకి నొప్పి అయితే ఉందో ఆ నొప్పి మీద వేసి కట్టుకట్టాలి. ఇలా ఒక 4 రోజుల పాటు చేసినట్లయితే ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సహజంగా ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి బయటపడవచ్చు. కాకపోతే చాలా ఓపిగ్గా ఈ పద్ధతిని పాటించాలి. ప్రతిరోజు చేస్తున్నట్లయితే మీకు చాలా మంచి ఫలితం అనేది కనపడుతుంది. ఈ మొక్కను కూడా గుర్తించడం కూడా చాలా చాలా తేలిక. రూపాయి ఖర్చు లేకుండా మనం ఈ మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా బయటపడవచ్చు. మనకి ప్రతి చోట కనిపిస్తూనే ఉంటుంది ఈ మొక్క అనేది. ఉరిమడి దుగాల మీద, పంట పొలాల్లో, ఇలా ఎక్కడ చూసినా విరివిగా కనిపిస్తుంది ఈ మొక్క అనేది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఎంటీ ఆయుర్వేద ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.